పార్థన అనే దేశంలో ఒక గొప్ప రాజు ఉండేవాడు ఈ హరి అనే ఈ రాజు ఎంత మంచిగా పేరుందంటే ఎంత మంచి పేరు పొందుకున్నాడంటే ఎంత మంచిగా ఖ్యాతిని పొందుకున్నాడంటే ఎవరు అడిగినా సరే ఆ రాజు చాలా మంచివాడు దయా కలిగినటువంటి వాడు దయాగుణం కలిగినటువంటి వాడు ఆ రాజు లాంటి వాడు ఇంకొక రాజు ఉన్న నేరడు ఆ రాజు లాంటి వాడు ఇంకొకరు లేరు అని చెప్పినప్పుడు ఆ రాజ్యంలో ఉండేవారంతా ఆ రాజుకు పోయి ఆ మాటలు చెప్పినప్పుడు మంత్రులు పోయి భటులు పోయే ఆ యొక్క రాజుకు ఆ మాటలు చెప్పినప్పుడు రాజు ఎంతగానో సంతోషపడేవాడు ఎందుకంటే రాజు రాజ్యంలో ప్రతి ఒక్కరిని పట్టించుకునేవాడు ఆ ఎవరికి ఏ సమస్య వచ్చినా దగ్గరుండి ఆస్థానంలోకి రప్పించి పిలిపించి కావలసిన సహాయాన్ని ధనాన్ని చేకూర్చేవాడు అయితే కొన్ని దినాలు గడిచిన తర్వాత ఈ రాజు ప్రజలను పట్టించుకోవడం మానేశాడు ప్రజల సమస్యలు పట్టించుకోవడం మానేశాడు విహారయాత్రలకు వెళ్తున్నాడు ఆ దేశానికి వెళ్తున్నాడు ఈ దేశానికి వెళ్తున్నాడు ఆ రాజ్యానికి వెళ్తున్నాడు ఈ రాజ్యానికి వెళ్తున్నాడు పూర్తిగా ఆ యొక్క రాజ్యంలోనే ఒకప్పుడు ఉన్న సంతోషం ఒకప్పుడున్న ఆహ్లాదం ఒకప్పుడు ఉన్నటువంటి ఇవన్నీ ఆ కోల్పోయారు ఎందుకంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ రాజులో ఏం పెరిగిపోయిందంటే గర్వం పెరిగిపోయింది రాజులో అహంకారం పెరిగిపోయింది నేను కదా నేను నా ప్రజలు నా వలన నాకు చేతనైంది నా వలన ఇంత పేరు అని ఏ రోజైతే రాజులో గర్వం అహంకారం మొదలైందో ఇక ఆ రోజులో వచ్చినటువంటి తనలో వచ్చినటువంటి ఆ మార్పు రాజ్యాన్ని కిందికి పడిపోయేలాగా చేసింది అయితే కొన్ని దినాలు గడిచిన తర్వాత జరిగినటువంటి ఒక విషయం ఏమిటంటే రాజుకు జబ్బు చేసింది ఎంతోమంది వైద్యును పిలిచారు ఎంతోమందిని ఆ చాకచక్యంగలో అందరినీ పిలిపించి మంచి వైద్యాన్ని ఇప్పించారు కానీ రాజు కోలుకోలేకపోయాడు కానీ మరలా ఆ రాజు తనను తను తగ్గించుకొని మర్ర ఇక నేను చివరి చర్చలో ఉన్నాను ఏం కాదు నా మనసు మార్చుకొని మునుపట్లో నేను ఎలాగైతే ఉన్నానో ఆ విధంగా ఒక్కసారే నేను ఈరోజు ప్రయత్నించాలని చెప్పేసి మరలా తను తను బల బలవంతంగా లేచి ప్రజల దగ్గరికి వెళ్తూ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ మారువేషన్లో వెళుతూ ఎప్పుడైతే ఈ చేయడం వల్ల మొదలుపెట్టాడో రాజు ఆరోగ్యం వాళ్ళ ఆహ్లాదాలు వాళ్ళ సంతోషాలు చూసి చిన్నగా కుదుటబడ మారింది అప్పుడు రాజు తెలుసుకున్నాడు ఒక అహంకారం ఒక గర్వం మనిషిని ఎంత దిగజారుస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకున్నాడు